మధ్య మధ్యలో విచక్షణ కోల్పోయి కారులో వెళ్తున్న వారిని బైక్ పై వెంబడించి హత్య చేసిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా చాగలలో కలకలం రేపింది. సంక్రాంతి పండుగ రోజున చాగలు శివారు ప్రాంతమైన నందమూరు బ్రిడ్జిపై కోవూరు గ్రామానికి చెందిన 9 మంది యువకులు మద్యం సేవిస్తూ ఉండగా అటుపై వెళుతున్న కారును ఆపే ప్రయత్నం చేశారు. కారు ఆపకుండా వెళ్తుండగా బైక్ పై వెంబడించి కారును ఆపి సదరు కారులో ఉన్న వారిపై దుర్భర్షలాడి విచక్షణ రహితంగా అందులో ఉన్న సురేష్ కుమార్ ను పొడిచి హత్య చేశారు. ఈ కేసుకు సంబంధించి నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 9 మందిని అదుపులోకి తీసుకుని మీడియా ముందు హాజరుపరిచారు. అనంతరం నిందితులను కోర్టుకు తరలించారు. పశ్చిమ గోదావరి జిల్లా చాగల్ మండలం చాగల్ గ్రామానికి చెందిన సురేష్ రామకృష్ణ పని అనే వాళ్ళు చాగల్ నుంచి ఆగస్టు 15వ తారీఖున రాత్రి సుమారు 9 గంటల సమయంలోనే రాజమండ్రికి వెళ్తున్నారు కారులోనే. వాళ్ళని కొంతమంది చాగల్ నుంచి ధవలేశ్వరి రోడ్లోని బ్రిడ్జి పైన నాగి ఇన్వైకల్లోని కొంతమంది వెళ్ళిన ఆపదం జరిగింది. వారిద్దరి మధ్యనటువంటి ఘర్షణ జరిగింది. తదుపురాల నుంచి బయలుదేరి వెళ్ళిన తర్వాత కొంత దూరంలోనే ఈ ఘర్షణ పొందిన వాళ్ళు ఇద్దరు మోటార్ బైక్లు పోయి వెళ్ళి ఆ కారు నాటి వారితో వాగ్వాదం జరగడం జరిగింది. వాళ్ళు మళ్ళీ ఇక ఈ బ్రిడ్జి పైన ఉన్న వాళ్ళు కూడా అందరినీ పిలిపించుకుని వాళ్ళు పడటం విచక్షణ రహితంగా పడటం జరిగింది. తర్వాత కత్తితో కూడా పడటం జరిగింది. ఈ రామకృష్ణ ఆయన గాయాలయ్యి సురేష్ ఆయన చనిపోయారు. దానిపై చాగల్లోని చాగల్ పోలీస్ స్టేషన్లోని హత్యా నేరం కింద కేసు రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా ఈ కుక్కిరి వ్యక్తుల గురించి మేము దర్యాప్తు ముమ్మరం చేసి ఎస్పీ గారు శ్రీ రాహుల్ శర్మ గారి ఆదేశానుసారం డిఎస్పీ కోర్ డిఎస్పీ గారు శ్రీనాథ్ గారి ఆదేశాల ప్రకారం మేము రెండు టీములు తయారు చేసుకుని చాగల్ ఎస్ఐ గారు మరియు నడవల్ ఎస్ఐ గారు ఈ దర్యాప్తుని వేగవంతం చేసి దీన్ని అందరినీ ఆచూకు కనుక్కొని అరెస్ట్ చేయడం జరిగింది. యువత చెడు వ్యసనాలకు చెడు అలవాట్లు బానిస అవుతుంది. దానివల్లే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఇలాంటి కార్యకలాపాలు చేసిన వాళ్ళకి పరివ్యవస్థానం చెడుగానే ఉంటుంది. కనుక యువత ఆ చెడు అలవాట్లకి చెడు స్నేహాలకు లోను కాకుండా సక్రమంగా ఉండాలని కోరుకుంటున్నాను.